ఏపీలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజకీయం బాగా హీటెక్కింది మంత్రివర్గంలో చోటు దక్కని వారు రకరకాలుగా అధిష్టానాన్ని బెదిరిస్తున్నారు కొందరు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రతిపక్షంపై అసెంబ్లీలోనూ బయట బాగా విరుచుకుపడటంతో పాటు మీడియాలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు ఆవేశపడుతున్నారా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బోండా చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆయన్ను బుజ్జగించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ సైతం ఆయన ఇంటికి వెళ్లారు అయినా తగ్గని బోండా వాళ్ల ముందే కాపులు గొంతు కోశారంటూ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వారిద్దరి వద్ద చంద్రబాబు తనను వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది తనకు జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా టీడీపీని వదలలేదని కూడా బోండా తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట ఇదిలా ఉంటే బోండా వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే టీడీపీకి షాక్ ఇచ్చి జనసేనలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి నియోజకవర్గంలో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు కూడా బోండాకు మద్దతుగా రాజీనామాలకు సిద్దమవుతున్నారు బోండా గతంలో కూడా పవన్ ఫ్లెక్సీలు పెట్టి నానా హంగామా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నా మనసంతా జనసేన పైనే ఉన్నదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి దీనికి తోడు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం కూడా బోండా మరింత ఫైర్ అయ్యేందుకు కారణమైంది దీంతో ఆయన జనసేనలో చేరే విషయమై తన అంచెలతో ఇప్పటికే చర్చలు కూడా స్టార్ట్ చేశారట